వెల్కమ్ టు లక్ష్య ద ఇనిషియేటివ్ ఆఫ్ లా ఎక్సలెన్స్. ఈరోజు ట్రెండింగ్ టాపిక్లో మనము సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఆన్ ఎంట్రీ ఆఫ్ ఉమెన్ ఇన్ శబరిమల గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా రెండో వర్డిక్ట్ కూడా అడల్టరీ లా, అనగా వివాహేతర సంబంధం గురించి కూడా సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటి మీద మనం మాట్లాడుకుందాం. దీనిని గ్రూప్ 1 APPSC TSPSC సోషల్ ఇష్యూస్లో ఉపయోగించుకోవచ్చు. ఇది పేపర్ 3లో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, మెయిన్స్ పర్స్పెక్టివ్లలో, అదేవిధంగా ఎస్ఏలో కూడా. ఇప్పుడు దీని మీద మనం కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. అదేవిధంగా ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శబరిమల టెంపుల్, దీని మీద సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది ఉమెన్ టెంపుల్ ఎంట్రీ గురించి. దీని మీద నేను క్వశ్చన్ ఫామ్ చేశాను. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఈ అయ్యప్ప అనే ఎవరు, అతను ఎప్పుడు పుట్టారు, అంటే 1100లో ఏసీలో, అతని అసలు పేరు ఏం పేరు, మణికంఠ. ఈ స్టేట్మెంట్ కరెక్టే. అతను ఆ టైంలో ఏం చేశారు, వైష్ణవైట్, శివైట్, ఈ రెండు భక్తులు ఎవరైతే ఉన్నారో, విష్ణుని శివుని భక్తులు, వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు, ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళని యూనిఫై చేశాడు, వాళ్ళు కలిపాడు. ఇది కరెక్టేనా అంటే అవును. ఇతను ఏ కమ్యూనిటీకి చెందినవాడు అని అంటే ఇజావా కమ్యూనిటీ. ఇట్ ఈజ్ ఇంటర్మీడియట్ క్యాస్ట్ ఎట్ దట్ టైమ్ అన్నట్టు. అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కేరళ హిందూ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ వర్షిప్ రూల్స్ 1965లో ఒక రూల్ తీసుకొచ్చారు. ఈ రూల్లో ఏమున్నాయి అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో చూసుకుంటే ఈ రూలు ఆథరైజ్ చేసింది, పవర్ ఇచ్చింది ఏమని, రిస్ట్రిక్షన్ వయలేషన్ ఆఫ్ ద హిందూ రైట్స్ ఆఫ్ ద ఉమెన్ టు ప్రాక్టీస్ ద రిలీజియన్. సో దాన్ని రిస్ట్రిక్ట్ చే ఈ బాడీకి, ఈ రూల్ ద్వారాగా వయలేట్ అవుతుంది అన్నట్టు రైట్ టు హిందూ ఉమెన్కి, దే ఆర్ నాట్ ఎంటరింగ్ టెంపుల్ అన్నట్టు. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే రూల్ 3B, ఇందులోనే ఈ రూల్స్లోనే ఏం చెప్తుంది, ఉమెన్ ఎంట్రీ అనేది స్టాప్ చేయబడింది అనేది చెప్తుంది. అంటే ఇది కూడా కరెక్ట్ అన్నట్టు. రెండు ఆప్షన్ 1 and 2 ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ శబరిమలి ఎంట్రీ ఆఫ్ ద ఉమెన్ అన్నట్టు. ఇక్కడ మూడో క్వశ్చన్ వచ్చేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా స్ట్రక్ డౌన్ చేసింది ఏమని అంటే డిస్క్రిమినేటరీ రిలీజియస్ ప్రాక్టీసెస్కి, ఏవైతే ఉన్నాయో ఉమెన్కి ఎక్కడ డెరిగేటరీ జరుగుతుందో, డిస్క్రిమినేషన్ జరుగుతుందో, వాళ్ళని ఏవేవి స్ట్రక్ డౌన్ చేసింది చూసుకుంటే. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి షేరబాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఏం చెప్తుంది అంటే ట్రిపుల్ తలాక్ దీనిని స్ట్రక్ డౌన్ చేసింది రీసెంట్గా. అదేవిధంగా శబరిమల టెంపుల్ ఎంట్రీ ఉమెన్ గురించి కూడా దాన్ని కూడా స్ట్రక్ డౌన్ చేసింది. అంటే రెండు ఆప్షన్స్ C1 and 2. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ టెంపుల్ ఎంట్రీ అనేది శబరిమలది, ఇప్పుడు 1994లో ఒక ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఒకటి ఉంది, 1973లో కేశవానంద భారతి కేసు ఉంది, ఈ రెండు కేసులు టెంపుల్ ఎంట్రీ ఆఫ్ శబరిమలకి రిలేటెడ్ ఉందా, రిలెవెన్స్ ఉందా అంటే ఉంది. ఆప్షన్ కరెక్టు, రెండు కరెక్ట్. ఎలా అనేది మనం చూద్దాం. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే సెక్యులరిజం ఇది ఏ విధంగా ఆపరేట్ అవుతుందంటే ట్రెడిషనల్ నుండి మోడర్న్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేదాన్ని, కంట్రీ మూవింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ టు మోడర్న్. అదేవిధంగా కేశవానంద భారతి 1973కి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఇక్కడ ఆర్టికల్ 25, 26 ఇవేంటి బేసిక్ స్ట్రక్చర్ అన్నట్టు ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్. ఈ రెండింటిని మనం సుప్రీంకోర్టు ఏమన్నదంటే రీడిఫైన్ చేయొచ్చు దేని కంపేర్ చేస్తూ, పోల్చుతూ కంపేర్ చేసి కాంట్రాస్ట్ చేస్తూ ఆర్టికల్ 14 తోటి రైట్ టు ఈక్వాలిటీకి రీడిఫైన్ చేయొచ్చు అని చెప్పింది. అందువలన ఈ రెండు ఆప్షన్స్ ప్రజెంట్ శబరిమల కేసు ఎంట్రీకి రిలెవెన్సే. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుప్రీంకోర్టు
ఇంకో వేరే తీర్పు ఇచ్చింది, అది వివాహేతర సంబంధాల మీద, అడల్టరీ మీద. దీని మీద నేను క్వశ్చన్ ఫామ్ చేశాను. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో ఏమని తీర్పు ఇవ్వదలుచుకుంది అంటే ఈ సెక్షన్ని స్క్రాప్ చేద్దాం అనేది. సో ఈ సెక్షన్ ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే వివాహేతర సంబంధం ఇండియన్ పీనల్ కోడ్ మీద ఇది. రెండో స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఈ సెక్షను ఏం పవర్ ఇస్తుంది, హస్బెండ్కి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇస్తుంది అన్నట్టు, అతని యొక్క వైఫ్ లవర్ని పనిష్మెంట్ చేయడానికి. అంటే కరెక్టే, బోత్ ఆర్ కరెక్ట్. అదేవిధంగా సెక్షన్ 498A ఏం చెప్తుంది అంటే గృహహింస చట్టం కింద హస్బెండ్ని కానీ హస్బెండ్ రిలేటివ్స్ని కానీ శిక్షించవచ్చు అనేది చెప్తుంది. ఎప్పుడు, హరాస్మెంట్ చేస్తున్నప్పుడు, డౌరీ కట్నం మీద అట్లా. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి అది రాంగ్ అన్నట్టు, ఎక్స్క్లూజివ్ రైట్ ఏమి ఉండదు హస్బెండ్కి ఈ సెక్షన్ ద్వారా. ఇక్కడ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి మనం ఈ వివాహేతర సంబంధం మీద ఉన్నటువంటి లా మీద సుప్రీంకోర్టు ఏమని చెప్పింది. ఈ వివాహేతర సంబంధ లా వల్ల మేల్కి కానీ ఫిమేల్కి కానీ ఏమన్నా ఎఫెక్ట్ ఉందా సపరేట్ అవ్వడానికి, దాని గురించి ఒక 10 marks 15 marks రాయమంటే ఏం రాస్తారు, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇది శబరిమల దాని మీద, టెంపుల్ వర్షిప్ మీద, పబ్లిక్ వర్షిప్ ఆఫ్ ది ప్లేసెస్ హిందూ. సో ఇక్కడ ఏంటి, 1965లో హిందూ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ వర్షిప్ మీద యాక్ట్ తీసుకొచ్చారు కేరళ ప్రభుత్వం. అది ఈ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు దాన్ని వయలేట్ అవుతుందా రాజ్యాంగాన్ని ఈ చట్టం. సో వయలేట్ అవుతే ఎలా వయలేట్ అవుతుంది దీని గురించి ఒక 10 marks రాయమంటే ఎలా రాస్తారు 250 words లో. దీని మీద కూడా మీరు పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి.